జగన్మోహన్ రెడ్డి గారు మోటార్లు రైతులకు మోటార్లు పెట్టడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. దానివల్ల కరెంట్ ఛార్జీలు పెరిగి సకాలానికి పంట వేయలేక కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక గిట్టుబాటు ధర కలగదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టకూడదని మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి గారికి పరిపాలన దేని మీద ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఈ పనికిమాలిన మంత్రుల దగ్గర తిట్టిచ్చేదే పనిగా పెట్టుకున్నాడు. రైతుల మీద ధ్యాస లేదు, ప్రజల మీద ధ్యాస లేదు, ఉద్యోగస్తుల మీద ధ్యాస లేదు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. ఒడ్లు తోలితే 6 నెలలకు కానీ 9 నెలలకు కానీ రైతులకు డబ్బులు అకౌంట్లో పడట్లేదు. ఈ విధంగా అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని రైతులు కానీ, ప్రజలు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ, అమరావతి రైతులు కూడా అందరూ వెళ్ళిపోవాలని సదా దేవుని ప్రార్థిస్తున్నారు. పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ముఖ్యంగా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం చేపట్టిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత 3 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టడం. అతనికి ఒకే కోరుకునింది, ఒకసారి సీఎం అవ్వాలని కోరుకునింది. ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద విశ్వాసంతో అతని ఓట్లేసి గెలిపించారు. ముఖ్యమంత్రి పదవిని అలంకరించినాక అతనికి 3.5 సంవత్సరం అయినా కూడా అతని స్వార్థం కోసం, అతనికి డబ్బు మనిషే కానీ పరిపాలన ధ్యాస లేదు. అతనికి సలహాదారులు కూడా పనికిమాలిన సలహాదారులు పెట్టుకున్నారు. కేవలం ఒక్కొక్క సలహాదారుడికి 5 లక్షలు 6 లక్షలు జీతం గడిచి 40 మంది సలహాదారులు పెట్టుకుని కూడా వాళ్ళు సలహాలు కూడా మంచి సలహాలు కానీ ఇచ్చింటే మంచిగా పరిపాలించాడు. అతను వాళ్ళు ఇవ్వలేదు, ఇతను పరిపాలించాడు. వాళ్ళు ఇచ్చినా అది ఇతను తీసుకోడు, అది అతను పది. అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకే దిగడం ఎలా చూడాలి? అతనికి ఇంకా మన ముఖ్యమంత్రి కావని తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడైతే రాష్ట్రము దేశాలని చూస్తారు. ఇదే టైంలో మనము ఎక్కువగా చంద్రబాబును కానీ, లోకేష్ని స్వార్థంగా తిట్టేసి దిగి వెళ్ళిపోదామని అతని ఆలోచన. పరిపాలన ధ్యాస లేదు అతనికి. పాదయాత్రలో ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు, రైతులకు అండగా ఉంటామని చెప్పి, నాకు అధికారం ఇవ్వండి, అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు, అమరావతిలో రైతులు గత 1000 రోజులుగా ధర్నా చేస్తున్నా, నిరసనలు చేస్తున్నా, స్పందించకపోగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళపైన దాడులు చేయడం ఎలా చూడాలి? అతనికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండడం అతనికి ఇష్టం లేదు. అది ఏంటంటే, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ ఆలోచన దాని కానీ చేస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు పోతుందనేసి అతని స్వార్థం. అతని స్వార్థంతో మా వైజాగ్లో అన్ని దగ్గర అనేక వేల ఎకరాలు కొనేసి అక్కడ ఆడ రాజధాని, మా 3 రాజధానులు చేసుకుంటే అక్కడ అన్ని దగ్గర 3 దగ్గర పొలాలు అతను 1000 ఎకరాలు కొన్నాడు. అది డెవలప్ చేసుకోవాలా? మనం ఇంక ముఖ్యమంత్రి పదవి నుంచి జీవితంలో మనం ముఖ్యమంత్రి పదవి రాదు. ఆ సమయంలో ఇవన్నీ డెవలప్ చేసుకునేసి అతనికి ధనదాహం, అది అతని స్వార్థం. దానివల్ల అమరావతిని రైతులు పట్టించుకోడు, అది వాళ్ళ భ్రమ. 100 ఉదాహరణకు 100 మందికి ఫస్ట్ సంవత్సరం 70 మందికి వేశాడు. 2వ సంవత్సరం ఆ కరెంట్ ఛార్జ్ అని ఆ కార్లు ఉన్నాయని వాహనాలు ఉన్నాయని పెరికేసి 50 మందికి వేశాడు. 3వ సంవత్సరం 40 మందికి వచ్చినాడు. ఈ 40 మంది ఓట్లు వేసే వాళ్ళు గెలిచేదేమీ లేదు. అందులో ఆ 40 మంది కానీ 70 మంది కానీ 50 మంది కూడా 13,000 రూపాయలు అమ్మఒడి వేస్తే సిలిండర్ మీద 650 రూపాయలు పెరిగింది. 12 నెలలకు 12 సిలిండర్ వాడతారు. 7,800 వాళ్ళ దగ్గర తీసుకుని 5,200 వేసి 13,000 వేస్తున్నాడు. ఆయన ఇచ్చింది ఏంది? 5,200. 5,200 ఎర్రగడ్డలు, పప్పు, నూనె, ఆయిల్, డీజిల్ ఈ రోడ్లంతా పెరుక్కుంటే సంవత్సరానికి ఆయన ఇచ్చే 13,000లో ఒక కుటుంబం నుంచి 100,000 చిల్లర లక్కుంటున్నాడు. ఆయన ఇచ్చేది 13,000. మనం ఆ కుటుంబంలో 80,000 ఇచ్చే తక్కువ వాళ్ళు నష్టపోతున్నారు. అది ఆయన చేస, ఆయన అనుకుంటాడు ఇంకా మనకే చేస్తానే. ఆయనకి ఊరి లబ్ధి పొందినోళ్ళే 10 ఓట్లు ఎక్కువ గెలిపిస్తారు తెలుగుదేశానికి. జరగబోయేది అదే. జగన్ కుమార్ రెడ్డి, నేను విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుని, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుణ్ణి. రాష్ట్రంలో జనం పింఛన్స్ పోయినాయి, మాకు మ్యారేజ్ ఇవి అలయించి కూడా రావడం లేదు, పెళ్లి కానుకలు రావడం లేదు, చాలా పింఛన్స్ పోయినాయి. ఒకేసారి 3,000 ఇస్తాను, ఒకేసారి వృద్ధులకి 3,000 ఇస్తాను, అది కూడా పెంచలేదు, అది కూడా పెంచడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అదంతా ఆలోచించాలా? మా వికలాంగులకు ఫ్లాట్లు ఇస్తానని చెప్పారు, అది కూడా ఈ ఊరి ఇంతవరకు ఏం లేవు. మా కాలనీస్ ఇస్తానని చెప్పారు అప్పట్లో. మాకు 4% రిజర్వేషను 2016 చట్టం అమలు చేయాలి. వికలాంగులకు 2016 చట్టం అమలు చేయాలి చూసుకుంటే క్యాబినెట్లో ఆమోదించారు. అది అమలుపరచాలా అనేది మా ఇది అనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నాకు అధికారం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు పేరుతో అందరికీ న్యాయం చేస్తామని చెప్పి. మాకు 2 వీలర్స్ ఇస్తామని చెప్పినారు, అది కూడా ఇంతవరకు ఇవ్వడం ఇవ్వలేదు. మాకు మెయిన్గా 2016 చట్టాలు అమలుపరచాలా,
ప్రతి సంవత్సరం మా దివ్యాంగులకి పండగ చేసుకునేదానికి డిసెంబర్ 3వ తేదీ 1 లాక్ సమ్ అమౌంట్ విడుదల చేస్తున్నారు. ఆటల పోటీలు పెట్టేదానికి ఇంకోటి అని చెప్పి, ఆ 100,000 రూపాయలు కూడా విడుదల చేయలేదని చెప్పేసి విడుదల చేయడం లేదు. ఇప్పుడు అది కూడా జరగడం లేదు, మీటింగ్లు కూడా పెట్టడం లేదు. అవన్నీ సరి ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం.